కొన్ని పొరపాట్ల మధ్య ఆ తర్వాత టైమ్ బ్యాడ్ కీ రోల్ ప్లే చేసి సూర్య సింగం థియేటర్ లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. పోతే ఈ సినిమాలో తెలుగు వాళ్ళు ఓ తేడాని గమనించారా? వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. టాక్ అయితే బాగుంది, బీసీ సెంటర్ లో సినిమా మీద మంచి క్రేజ్ కనిపిస్తుంది. బిజినెస్ గురించి ఇప్పుడొద్దు, మళ్ళీ మాట్లాడుకుందాం. సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ని మీతో డిస్కస్ చేయడానికి ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను. సింగం తమిళ డబ్బింగ్ సినిమా, కానీ దాన్ని తెలుగు సినిమా అనిపించడానికి మేకర్స్ బాగానే శ్రమపడ్డారు. నడిచిపోయింది గానీ వాళ్ళు కొన్ని క్లూస్ వదిలిపెట్టేశారు, వాటిని పట్టుకుని రియాలిటీలోకి వద్దాం. తెలుగు వాళ్ళకి ఈ సింగం 3 కర్ణాటకలో జరిగింది అని చెప్పారు, కానీ వాస్తవంగా సింగం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చాడు, అది వైజాగ్ కి వచ్చాడు. అబ్జర్వ్ చేయండి, సినిమా అంతా కూడా నడిచింది వైజాగ్ లో, మంగళూరులో కాదు, రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు. ఆ తర్వాత పోలీస్ డ్రెస్ అంతా కూడా ఏపీ పోలీసులు డ్రెస్సే, కర్ణాటక పోలీసులు ఆ డ్రెస్ లో కనిపించరు. పోలీస్ బ్యాడ్జ్లు క్యాప్లు అబ్జర్వ్ చేయండి, తేడా తెలిసిపోద్ది. మనకి కర్ణాటకని ఉద్ధరించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సింగం వెళ్లాడు అని చూపెట్టారు. తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ని ఉద్ధరించడానికి తమిళనాడు నుంచి సింగం వెళ్లాడు అని చూపెట్టారు. పోతే ఎక్కువ అనుమానాలకి అవకాశం ఇవ్వకుండా మేనేజ్ చేశారు, నడిచిపోయింది. అది కదా బేసిక్ గా సింగం తమిళనాడు నుంచి వైజాగ్ వచ్చాడు ఇక్కడున్న ఓ క్రిమినల్ భరతం పట్టడానికి. అందుకనేనేమో ఈ సినిమా తెలుగు వాళ్ళకి నచ్చినంతగా తమిళ వాళ్ళకి నచ్చట్లేదు. తమిళంలో వెరీ పూర్ ఓపెనింగ్స్ తో సినిమా బాక్సాఫీస్ రన్ స్టార్ట్ చేసిందని తెలుస్తుంది. తెలుగులో మంచి ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి, తమిళంలో రివ్యూస్ కూడా పూర్ గా ఉన్నాయి, తెలుగులో రివ్యూస్ ఎంకరేజింగ్ గా ఉన్నాయి. చూద్దాం మరి సూర్య సింగం 3 ఎటువంటి ఫలితాన్ని దక్కించుకునే అవకాశం ఉందో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.